అమ్మని. అరే పవన్, మన రామ్ గారు డైరెక్షన్ చేస్తున్నట్రా, చూసినా? ఏ రామ్ గారు రా? అరే మన పాత ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ ఉన్నాడు కదా, చివరికి ఆడు కూడా డైరెక్షన్ చేస్తాడు. ఆడు కూడా అంటావేంట్రా, వాడు టాలెంట్ కి కనెక్ట్ అయ్యాడు, డైరెక్టర్ అయ్యాడు. నాకు విషయం అర్థమైంది, మనం నూతిలో కప్పల్లా మన సర్కిల్ లోనే మనం ప్రయత్నిస్తున్నాం. మనకు కూడా డైరెక్షన్ ఛాన్స్ రావాలి అంటే మనం కూడా బయట సర్కిల్ లో ప్రయత్నించాలి. ఏడ్సేవలు ఆగు రా బాబు, రా నీ గురించి అనుకుంటాను. ఎందుకో? అరే మా సార్ ఒక ఆయన డైరెక్ట్ అయినరు, మమ్మల్ని ఎట్లా పెట్టుకోడు కాబట్టి నువ్వు వెళ్తానని చెప్పి నేను భరిస్తాం. సరే కానీ దరిద్రుడా, ఇప్పుడే కదరా వాడు వీడు అన్నావు, ఇప్పుడు గౌరవం ఎలా వచ్చిందిరా? అరే వాడు ఇప్పుడు డైరెక్టర్ అయిండు, గౌరవిస్తున్నావు. ఇవన్నీ ఫీల్డ్ లో కామన్ రాయ్. కాబోయే డైరెక్టర్ కి ఇవన్నీ గౌరవం ఆడికెలా ఇస్తున్నావు? అరే నువ్వు కూడా డైరెక్టర్ రావా, నీకు కూడా ఇస్తాం. అంటే నీ ఉద్దేశంలో నేను? అరే ఎన్ని సార్లు సతాయిస్తావురా? రే ఇదంతా కాదురా, ముందు మనం సెటిల్ అవ్వాలంటే మనల్ని ఎవడో ఒకటి నమ్మాలి, వాడి దగ్గర బాగా డబ్బు ఉండాలి, వాడి వల్ల మన జాతకమైనా మారిపోవాలి, లేదా మన వల్ల వాడి జాతకమైనా మారిపోవాలి. దొరుకుతాడరా, ఎవడో ఒకడు దొరుకుతాడు. బ్యూటిఫుల్, చాలా బాగుంది. నీకు విషయం తెలుసా? మనీ షీ లేకపోతే మనిషే లేడు. నిజం అక్షరాల. ధనం మూలం ఇదం జగత్, దీని మీదే ఆధారపడి ఉంది యావత్తు. ఎప్పుడు ఎక్కడ ఉంటుందో, ఎప్పుడు ఎవడికి దక్కుతుందో, ఎవడికి దూరం అవుతుందో, ఎవడికి దగ్గరవుతుందో, అంతా దీని దయ. ఇదంతా పైవాడి దయ, పరమేశుడిదేనయ్యా, పరమేశుడి దయ. శివోహం. హలో హలో హలో, మీరేనా? నేను నేనే. నువ్వు నువ్వేనా? నేను నేనే. మీరు మీరేనా? యా ఏంటి? నీ పేరు? నా పేరు అనసూయ. అనసూయ నువ్వేడున్నావమ్మా? నేను ఇక్కడే ఉన్నాను, మీరెక్కడున్నారు? నువ్వు ఎక్కడున్నావన్నావు, నేను అక్కడే ఉన్నా. మరి నువ్వు? అక్కడ ఎవడో చాండాల బట్టి ముఖం వసిపోయినట్టు ఒకడున్నాడు. ఇక్కడ మొహం వస్తున్నాడా? ఈడ నేను తప్పేవాడు లేడు కదా. అది మీరేనమాట. నువ్వెక్కడా? అప్ప ఇటు చూడండి. ఏంటమ్మా? ఎడం చేతి పక్క రండి. ఏంటలా చూస్తున్నారు? వెనక ముందు చూస్తుంటే అది సరే, గాని ముందు విషయం చెప్పండి. మావండి క్యారెట్ గురించి చెప్పుంటాడు. క్యారెట్, బీట్రూట్ లు అవన్నీ ఎందుకులే, గాని పేమెంట్ ప్లేస్ చెప్పండి. పేమెంటే కదా, క్యాష్ లేదు. పేటిఎం ఉందా నీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ కొడతా? లేదు. అబ్బా పోనీ, అకౌంట్ నెంబర్ ఉంటే చెప్తావా? నీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తా. అవేమీ లేవు గాని, మాదంతా డైరెక్ట్ డీలింగ్స్. అంత మాట అనిస్తుంది. నీకు ఎలాగ అర్థమైందో గాని పీపి అంటే పైసలుంటేనే పని అవుతుందని. ఇలాగా అందాక నిమ్మకాయ పిసుక్కో కదా. వెళ్ళిపోతాను.
నాన్న సూర్య నిమ్మకాయలు వెళ్ళిపోతందనసూయ నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతంది వెళ్ళిపోతందనసూయ నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతంది వెళ్ళిపోతంది మటన్ మల్లె పూలతోటి ఏయ్ మటన్ మల్లె పూలతోటి మా పటేళ్లకు ఇంటికొస్తే చల్ నానసూయ పోతంది వెళ్ళిపోతంది. దాని అనకమల పడి పోలేకపోయా యాబ్రాసిన ఇలా అయినా నువ్వు వెరిమో వేసుకుని అలా చూస్తావేంట్రా? దారిలో ఎవడ తగిలితే వేసొచ్చినట్టున్నాడు యాదవ. ఏలపాల లేకుండా ఏలపాట ఏంట్రా? మీకు గట్ల అనిపించిందా? వేలం పాడబడ్డానికి సంత లేదు, చీటీ పాడబడ్డానికి కట్టలేదు, సోలో పాడబడ్డానికి పెట్టలేదురా. సోలో ఎందుకు? ఆ శంకరన్న దగ్గర ఉంది కదా జాంపొకొడి, దాంతో డ్యూట్ పెట్టుకో. మనకున్నది ఆ శంకరన్న ఒకటే, అక్కడ కూడా గోకావనుకో ఉన్నది కూడా ఊడిపోద్ది. అదేం లేదురా శంకరన్న, మనం శంకరన్న ఏదైనా చేంజ్ కావాలి. చేంజ్ ఇదిగో చేంజ్. ఈ చేంజ్ కదరా బాకో, చూసుకోరా కోకో. ఎవడీడు ఆర్కే అని పెద్ద తోపంట, వాడికి సినిమా తీసినంటే మహా ఊపంట. అయితే మనకేంటంట? అర్థమయ్యేలా చెప్పరా. అరే వాడికి మస్తు వీక్నెస్లు ఉన్నాయంట, అందులో ఒక వీక్నెస్ పట్టుకున్నాం అనుకో ఓ పని అయిపోతుంది, వీడు డైరెక్టర్ అయిపోతాడు. మీరు సిద్ధం అవడం, మేము సిద్ధం అవడం, శృంగారం సింగారం తప్ప సినిమా స్టార్ట్ చేసేది ఎప్పుడో? ఓ సిరా పిచ్చి గోపికిల్లారా, మన దగ్గరకు వచ్చే ప్రతి ఓడు మనలే మింగాలని చూస్తాడు, కానీ మింగలేకపోతాడు. ఇంకేముంది వాడ, కొత్త రైటర్ వస్తున్నాడు కదా, ఇక చూడండి మీ మేకప్ కి నా పికప్ కి ఉండదు. ఆహా, ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకుని మా దగ్గర ఉన్నాయన్నీ అమ్ముకుని మేమంతా ఇక్కడే ఉన్నాం. మాతో పాటు వెనకాల వచ్చిన వాళ్ళందరూ అనుష్కతోను రకుల్ ప్రీత్ సింగ్ తోను ఫోటోలు దిగి మాకు పంపిస్తుంటే తలెత్తుకోలేకపోతున్నాం. నీలోనే ఒక రకుల్, నీలోనే ఒక అనుష్క ఉంది, నీలోనే ఒక తమన్ ఉంది, ఇవాళ వస్తున్నాడు కదా డైరెక్టర్, ఇక అటు చూసుకుంటాడులే, కొంచెం ఓపిక పట్టిందే. ఏంట్రా వీడు ఇంకా రాలేదు, టైం చూస్తే 10 అవుతుంది, వీడికి టైం సెన్స్ లేకుండా పోతుంది, ఇలా అయితే ఎలారా? అరే వస్తాడులేరా 10 నిమిషాల్లో, గుడికి వెళ్తానని చెప్పాడు, ఎందుకు కంగారు పడుతున్నావు? బృందావనమిది అందరిది గోవిందుడు అందరి వాడేలే, సూయలు అందరి అందము ఆనందములే, అయిపోయింది ఇక సినిమా మొదలు పెడతాం ఆగదిక. ఓపిక ఆ ఓపిక అదే నీ సిన్సియారిటీ స్వీట్ పెట్ట. దానికే నా స్వీటు నాకు పెట్ట, అందరికి పెడతా, డైరెక్టర్ వస్తున్నాడు కదా. ఆ డైరెక్టర్ అసలే సినిమా ఫీల్డ్ కొత్త, మీ దెబ్బ చచ్చుకుంటాడు. ఇప్పుడు టైం ఎంత అయిందో చూసావా? ఏంట్రా అలా అంటావు, 5 నిమిషాలు ముందే వచ్చా చూసుకో. మరి జానకిని ఎందుకు తీసుకొచ్చావురా? ఏ ఇలా వెళ్తుందా అంటే తను వస్తుంది, తీసుకొచ్చా? ఏం పవన్ నేను రాకూడదా? ఏదైనా ఎక్కడికైనా మనందరం కలిసి వెళ్తున్నాం కదా అని వచ్చాను. నేను అవసరం లేదనుకుంటే మీరు వెళ్ళండి. అది కాదు జానకి, ఈ ఆఫీస్ గురించి చాలా విన్నాను, నువ్వెందుకా అని. అందుకే తనకంతా చెప్పే తీసుకొచ్చా, అతను అడిగితే స్క్రీన్ ప్లే రైటర్ అని చెప్తాం, ఎక్కువ నసపెట్టడు. ఇంకేంటి ఆలోచిస్తున్నారు పదండి. సరే ఓకే, ఫాలో మీ. దర్శకుడు వస్తున్నాడు, అందరు దండం పెట్టండి, అందరు దండం పెట్టండి, దర్శకుడు వస్తున్నాడు, సినిమా మొదలైపోతుంది, అందరు దండం దగ్గర. నమస్కారం అండి, నమస్కారం, రండి రండి రండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇందులో సార్ నా పేరు పవన్, డైరెక్టర్ ని, తను శ్రీరామ్ హీరో. బాగున్నాడు బాగున్నాడు, అచ్చు నాలుగు అందంగా ఉన్నాడు కదా. కో డైరెక్టర్ సత్య. మరి అమ్మాయి ఏం చేస్తుంది? ఈమె జానకి, స్క్రీన్ ప్లే రైటర్. బాగుంది మీ కాంబినేషన్. అయితే ఇక కథలోకి వెళ్దాం. నేను చెప్పింది కథలోకి, గదిలోకి కాదు. మా వాడికి కొంచెం స్పీడ్ ఎక్కువ సార్, కో డైరెక్టర్ కదా, ఇలా చెప్తే అలా అడ్డదిడ్డంగా పోతే అర్ధాంతరంగా పోతాడు. సర్లే, ఇంతకుముందు ఏం చేశారు? ఇడ్లీ పూరి చేశాను సార్. ఏ పొంగల్ దొరకలేదా? నేను అడిగింది ఇంతకుముందు ఏ సినిమా చేశారని.
వీడు కొంచెం తింగరోళ్ళనే ఉన్నాడు, కనిపెట్టినట్టున్నాడు. ఇప్పుడు నీ కథ మొదలు పెడతా. సార్, మీరు కథ చెప్పడం ఏంటి? ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పటికే మా దగ్గర 4 కథలు రెడీగా ఉన్నాయి సార్, విత్ డైలాగ్ వెర్షన్. అందులో మీకు ఒకటి అయితే కరెక్ట్ సరిపోతా సార్. అంటే మీ పోటీ వాళ్ళు వచ్చి 4 కథలు చెప్తే ఆ 4 కథలు కలిపి ఒక కథ తయారు చేశా. చెప్తాను, బాగుంటే వాడుకోండి. వాడుకోమంటే మొత్తం వాడేసుకోండి సార్. నేను దీంతో చంపేతాను రై, సైలెంట్ కూసా. కథ మొదలు పెడతానే, చిమ్మ చీకటి జోరును వర్షాయి. బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి మీద నుంచి ఒక రైలు వస్తుంది. బ్రిడ్జి కూలిపోయింది, పగిలి మొత్తం దాంట్లో పడిపోయింది. ముందు ఇంజను, చివరి పోగి, రెండు మాత్రమే మిగిలి. పడిపోయిన పోగిల్లో వీళ్ళ పేరెంట్స్ మొత్తం టికెట్ పుచ్చుతా. ఆ లాస్ట్ పోగిల్లో నేను ఈ 6 మాత్రమే మిగిలాం. ఎలా ఉంది లైను? దీన్ని బట్టి కథలు వేసుకోండి. ఇది కథ ఏంటి సార్? మరి అదే, నా కథని స్క్రీన్ ప్లే రైటరే కన్ఫ్యూజ్ అయిందంటే ఈ కథనికి ఎవ్వడు తప్పలేడు, నాతో సహా. సార్, ఇంత పెద్ద కథ మీ మీద కుదురుతుందా? నన్ను సెంటర్ పాయింట్ చేసుకుంటాడు, కథ మొత్తం నీ మీద తీస్తాడులే. ఏమంటావు డైరెక్టర్? సార్, ఇప్పటికిప్పుడు అంటే మీరే కదా, మీరే కదా. అబ్బా అబ్బా, నువ్వు నా తెగ నచ్చావయ్యా. థాంక్ యూ సార్. టైటిల్ ఏంటి? ఇంతకు మీ పేరేంటి? ఆర్కే. ఆర్కే అంటే? ఆర్ అంటే రాత్రంతా, కే అంటే కౌగిలితా. సార్, ఆర్కే మార్చేద్దాం సార్, బీకే అని పెడదాం. బీకే అంటే బృందావనంలో కృష్ణుడు. ఇదేమో టైటిల్ సార్? ఆర్కే టాగ్లైన్ సార్. గెట్లనా సార్? ఆహా, బృందావనంలో కృష్ణుడు, రాత్రంతా కౌగిలితా. బాగుంది బాగుంది. బాగున్నారా సార్? నిజంగా బాగున్నా. టైటిల్ బాగుంది, ఇది బాగాలేదు. డైరెక్టర్ సార్, లోపల రావయ్యా. రావయ్యా, రా డైరెక్టర్. ఇందా నేను షాకింగ్ ఫీల్ అయ్యావా? నేను కూడా షాకింగ్ ఫీల్ అయినాయా మిమ్మల్ని చూసి. ఇదిగో నా మాటిని, ఆ అరుగును పెట్టి ఓ 4 సీన్లు తీసి అర్జెంట్ నా చేతికి ఇచ్చి అది తీసుకెళ్ళి ఫైనల్ సర్కి ఇస్తాను. వెంటనే మా సినిమా స్టార్ట్ అయిపోతాయా సార్? ఇప్పుడు సీన్స్ అంటే కష్టం సార్. నేనేమన్నా ఆ టైప్ సినిమా తీద్దామన్నా సార్? అయిపోయి అలా కాదు సార్, ఏదైనా సాంగ్ అయితే మేనేజ్ చేయొచ్చు. సాంగ్ ఓకే, ఇంకో నా మీద స్టార్ట్ చేసి వాళ్ళ మీద ఫినిష్ చేయి. ఏమంటావు? నువ్వు ఇంకేం మాట్లాడకు. ఇదిగో గోపికలు అందరూ లెగండి, మన సినిమా ఈ రోజే స్టార్ట్ అవుతుంది సాంగ్తో. వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్, ఇతను డైరెక్టర్, ఇరగ తీస్తాడు. ఇదిగో డైరెక్టర్, నువ్వు వెళ్ళి హీరో హీరోయిన్స్ తోటి మంచి షాట్ పెట్టుకో, నేను మా గోపికలతోటి మంచి సాంగ్ పెట్టుకొని స్టార్ట్ చేసుకుంటాను.